వార్తలకు స్వాగతం. వైఎస్ఆర్ ఆసరా పథకం మహిళల్లో ఆర్థిక భరోసాని కల్పించిందని మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు చెరుకువాడ శ్రీరామందరాజు అన్నారు. పోడూరు మండలం తూర్పుపాలెం క్యాంప్ కాలనీ వద్ద ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న మనసారా ఆసరా సంబరాలు చివరి రోజైన 10వ రోజు అంబరాన్ని అంటాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ పాల్గొని జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 10,000 మంది డ్వాక్రా మహిళలకు భోజనాలు పెట్టి చీరలు అందించారు. ఈ సందర్భంగా రంగరాజు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టి 3 విడతల్లో రుణాలు తిరిగి చెల్లించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే దక్కుతుందని అన్నారు. డ్వాక్రా మహిళల రుణాలను తిరిగి చెల్లించి మహిళలకు జగన్మోహన్ రెడ్డి ఎంతో మేలు చేశారని చెప్పారు. కార్యక్రమానికి సుమారు 10 రోజులు ఇంత పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలి వచ్చి జయప్రదం చేసిన ప్రతి డ్వాక్రా మహిళకు పేరు పేరిన ధన్యవాదాలు తెలిపారు. ఈ 57 నెలల్లో నేను 124 సార్లు బటన్ నొక్కాను అక్కటిలేముల అకౌంట్లో డబ్బులు వేయడానికి. ఈ రాష్ట్రంలో 2,55,000 కోట్ల రూపాయలు అక్కటిలేముల అకౌంట్లో డబ్బేశాను. నేను ఒకటి అడుగుతున్నాను, అక్కటిలేముల 2 బట్టలు వస్తాయి 60 రోజులు ఎలక్షన్ అప్పుడు ఆ 2 బట్టలు నొక్కమని చాలు, మళ్ళీ వాళ్ళకి అన్ని సేవ చేయడానికి నాకు అవకాశం. ఒకళ్ళు వెనకాల వెళ్ళిపోయి అనుకుందానికి ఓటేసి వచ్చేస్తారు. ఓటెక్క అనేది మీ ఇష్టం. అది ఏ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలనేది మీకున్న విజ్ఞత మాకు ఉండదు. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు మీటింగ్లో ఒకటే చెప్పారు. పట్ల గారు అందరూ పైన ఆయన కులం వాళ్ళే, నేను వస్తానని తెలిసి రెడీగా ఉన్నారు ఒక 50 మంది మహిళలు. ఎందుకంటే వాళ్ళందరికీ అప్పుడు నేనే ఇల్లు కట్టి పెట్టాను. బాబు నువ్వు ఎప్పుడు వస్తావు అని చూస్తున్నావు, ఇక్కడ ఒకటి తగిలడ్డాడు మాకు ఇమే వచ్చి అంటాడు అటు పిల్లలాగా, అటు మాట్లాడటం రాదు, అది కర్మ ఎప్పుడు వదిలిపోతున్నాను చూస్తున్నాం మేము, వచ్చే బాబు రెడీగా వచ్చో నేను నెగ్గించిపోయా అని చెప్పారు. నన్ను 2 సార్లు ఎమ్మెల్యేని చేశారు మా మావుడూరు వాళ్ళు కానీ పలమూరు వాళ్ళు కానీ పెరిమిటర్ మండలం వాళ్ళు, అంటే సంస్కృతి కూడా లేనివాడు ఈరోజు బెదిరించాడు రావద్దని. ఓటు అనేది మీ ఇష్టం, సంఘాలు అనేది మనకి మంచి చెడ్డకి ఎవరైనా పోతే అండగా ఉండడానికి, ఏదైనా పెళ్లి చేసుకుంటే అండగా ఉండడానికి, అలాగే కార్యక్రమాలు గ్రామంలో అభివృద్ధి కోసం సంఘాలు. జడ్పెట్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ నాడు నేడు పథకం కింద పాఠశాలను పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయడం జరిగిందని, రైతు భరోసా కేంద్రాల్లో వెల్నెస్ సెంటర్ను ఏర్పాటు చేసి అన్ని వర్గాల వారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేలు చేకూరుస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో విద్యా వైద్య రంగాలకు ప్రోత్సాహం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో చెరుకువాడ శ్రీరంగనాథరాజును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు. అనంతరం వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ గజమాలతో ఎమ్మెల్యేను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. నాకు జడ్పీ చైర్మన్ ఇస్తారని తెలిసినప్పటి నుంచి ఆయన నాకు తెలుసు. అంతకుముందు మామూలుగా చూడమే తప్పించి టీవీల్లో ప్రత్యేకంగా నేను ఎప్పుడు చూడలేదు. ఆయన అప్పుడు కలిసినప్పుడు చాలా సంతోషించారు. ఎందుకంటే ఆయన నియోజకవర్గం నుంచే ఒక ఆడబిడ్డ పుట్టింటి నుంచి ఒక జిల్లా చైర్పర్సన్ అయిందంటే ఆయన ఎంతోమంది ఎమ్మెల్యేలు కలిసినప్పుడు మా ఊరి ఆడబిడ్డ మా ఊరి ఆడబడుచు అని ఎంతో గర్వంగా చెప్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను 4 సంవత్సరాల క్రితం ఒక సాధారణమైన మహిళను, వంటింట్లో వంట చేసుకుంటూ నా గ్రామంలోనే సగం మందికి ఎవరికి కూడా నేను తెలీదు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహిళను నన్ను తీసుకొచ్చి ఒక జిల్లా చైర్మన్ చేశారంటే, జిల్లాలో ప్రతి ఒక్కరికి నేను తెలిసేటట్టు చేశారంటే ఆయనకి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉండి ప్రత్యేక ధన్యవాదాలు మన జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు చూస్తే మహిళలు ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున సభలకు వచ్చిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. కానీ మన జగనన్న ప్రతి మహిళకి కూడా ప్రత్యేకమైన స్థానం ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చూస్తే వేదిక మీద అందరు కూడా మగాళ్ళే ఉండేవారు, ఎక్కడో ఒక లేడీ ఉండేది. కానీ ఈరోజు వేదిక మీద చూస్తే ప్రతి మహిళకి కూడా
మహిళలే ఉంటున్నారు. అంత గొప్ప స్థానం ఇచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారికి మన మహిళలందరం కూడా రుణపడి ఉండాలని మీ అందరికీ కూడా. డ్వాక్రా గ్రూప్ ను ఏర్పాటు చేసింది చంద్రబాబు. అయితే చంద్రబాబు వస్తే డ్వాక్రా మహిళలకు అన్యాయం జరుగుతుందని రంగరాజు చెప్పడం ఆశాస్పదంగా ఉందని పీతాని సత్యనారాయణ మండిపడ్డారు. పెనుమంట మండలం సోమరాజులేంద్రపల్లు మల్లెపూడి గ్రామాల్లో ప్రజల వద్దకు పీతాని ఎన్నికల ప్రచార పాదయాత్ర నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక ఓటర్ మెజార్టీతో గెలిపించాలని ఓటర్ను అభ్యర్థించారు. ఈ సందర్భంగా పీతాని సత్యనారాయణ తనదైన శైలిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తన ఆఫీసుకు వెళ్తే నేరుగా ప్రజలతో మాట్లాడలేని ఎమ్మెల్యే రంగానందరాజు నా చెల్లెలమంటూ మాయ చేస్తున్నాడని అన్నారు. కార్యక్రమంలో ఆచన్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చేగొడ్డి సూర్యప్రకాష్, తెలుగుదేశం మండలాధ్యక్షుడు తమ్మనపూడి శ్రీనివాసరెడ్డి, గూడూరు మురళి, కోయ వెంకట కార్తీక్, సానబడి గోపాలకృష్ణ, నల్లిమిల్లి నర్సిరెడ్డి, ఎంపీపీ కాసాని విజయప్రసాద్, గుబ్బల వెంకట సత్యనారాయణ, నోచల శివశంకర్, పంపన సత్యబాబు, మాజీ సర్పంచ్ గంటా శ్రీను, జనసేన గ్రామాధ్యక్షులు గూడూరు నాగార్జున తదితరులు పాల్గొన్నారు. రత్నాలు పొదిగేసి దగదగా మెరుస్తున్నాయి. వజ్రాలు వైడ్యాలతోటి ఈ రాష్ట్రం చాలా సిరి సంపదలతో ఉందని వైఎస్ఆర్ ప్రభుత్వం చెబుతోంది. ప్రజలు మాత్రం గుంటలు కూడా పోర్చలేని ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు, లూటీ ప్రభుత్వం చెప్తా ఉన్నారు. ఇసుక దందా సారా దందా, దందాలు లేని ప్రభుత్వం కాదు, బ్లాక్ మెయిల్ ప్రభుత్వం. పోలీసు యంత్రాంగాన్ని అతి దారుణంగా ఉపయోగించి వారికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకు కూడా కేసులు పెట్టే కదా ఇద్దాం. ఈనాడు పట్టాలు ఇచ్చానని చెప్తా ఉన్నారు, ఇళ్ల పట్టాలు అన్నీ కూడా డబ్బులు మయం, డబ్బులు లేకుండా ఒక పట్టా కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవన్నీ మాయ చేయడానికి ఇక్కడ రంగరాజు గారు అని ఒక శాసనసభ్యుడు ఉన్నాడు. ఆయన 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి భోజనాలు పెడతా ఉన్నాడు. పాపం డ్వాక్రా మహిళలకి భోజనం పెట్టి చేపల కూర ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం మాస చేపల కూర మాసం కూర ఆఖరికి ఏ మాసం పెడతాడో కూడా తెలియదు. ఎందుకు కారణం ఏంటంటే గత ఎలక్షన్లో ఆయన ఏ అంశకోళ్ళ ఏ గోళ్ళ ఇమో పక్షులు ఎట్టి చికెన్ కర్రీ అన్నాడు. ఇమో పక్షులు ఎక్కడ మార్కెట్లో కూడా అమ్మడవు. అటువంటి ఇమో పక్షులను కూడా దుర్మార్గంగా ప్రజలను మాయ చేసి భోజనం పెట్టిన వ్యక్తి ఈరోజు కూడా ఈ భోజనం పెట్టడం, అక్కడ వీడియో తీయడం, ఆయన సీటు సంపాదించుకోవడం ఒక ప్రయంత్రం. ఆ మహిళలకి నూరు పోయడం, ఏమని నూరు పోతున్నాడు అమ్మ మర్చిపోవద్దు మా పెద్ద కొడుకు అంట, మా పెద్ద కొడుకు అని చెప్తున్నారండి అక్కడ మాయ మార్కెట్. మరి ఇంతవరకు ఆయన వెళ్తే ఇంటర్వ్యూ ఇవ్వలేని పరిస్థితి, ఏ సామాజిక వర్గానికి కూడా తట్టేడు సహకారం చేయని వ్యక్తి ఈరోజు డ్వాక్రా మహిళల మీద అత్యంత ప్రేమాభిమానాన్ని సూచిస్తున్నారు. మరొకసారి చెప్తున్నాం, డ్వాక్రా గ్రూపులు మేమే పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి వారి ప్రభుత్వం చెప్తోంది. ప్రపంచవ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు ఎవరంటే అధినేత ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ చంద్రబాబు నాయుడు అని చెప్తారు. కానీ వీళ్ళు చెప్తా ఉన్నారు మార్కెటింగ్, అయ్యి బాబు ఇంత ప్రేమ షేర్లు ఇస్తున్నారంట, ఇచ్చుకోమనండి. నేను కాదంటలేదు కానీ మొన్న 2 ఆటోలు పోయిపోయి తిరబడిపోయి చచ్చిపోతే కూడా పలకరింపుకెళ్ళాలని దుర్మార్గుడు వేళ రంగరాజు. ఆశా యూనియన్స్ హెల్త్ వర్కర్స్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా చెలో విజయవాడ ధర్నాకు వెళ్తున్న ఆశా హెల్త్ వర్కర్లను నిడమరు పోలీస్ స్టేషన్కు తరలించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నార్పల్లి రామణారావును ముందస్తు అరెస్టు చేసి నిడమరు పోలీస్ స్టేషన్కు తరలించడాన్ని సిఐటియు నిడమరు మండల కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా నార్పల్లి రామణారావు మాట్లాడుతూ రాజ్యాంగ పరంగా ఏర్పడిన కార్మికులకు పోరాట హక్కులను చట్టాలను ప్రభుత్వ నియంతృత్వంతో అక్రమ ద్వారా పోరాటాలు ఉద్యమాలను అణిచివేయాలని చూసిన అనేక ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయాయని, రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి కార్మికులే గోరి కడతారని అన్నారు. ఆశాయూనియన్ అధ్యక్షులు పిల్ల హరికుమారి, అల్లు సత్యవతి, కె సుబ్బలక్ష్మి, జి రమణ తదితరులు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, ముందుకెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉండి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉండి నుంచి 4 మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇటీవల జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ముండించవర్గ తెలుగుదేశం అసెంబ్లీ స్థానాన్ని ఉండి ఎమ్మెల్యే మంతిన రామరాజు, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజులు పోటీ పడుతున్నట్లు తెలిపారు. కార్యకర్తలు అయోమయ స్థితిలో ఉన్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మంతిన రామరాజు, మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు ఇద్దరు అధిష్టానం వద్ద తెలుసుకుని ఎవరికి టికెట్ ఇస్తే వారికి పనిచేయడానికి
తెలుగుదేశం క్యాడర్ సిద్ధంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఉండిని చొరక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే పార్టీని పెట్టి పోషిస్తున్నామన్న మాట వచ్చింది. అది పార్టీ అన్నది మొత్తం అందరూ కూడా సమిష్టిగా చేసే కార్యక్రమం. అలాంటి మాటలు మాట్లాడటం అన్నది కొద్దిగా ఇబ్బంది అనిపించింది. అలాగే మన ప్రజెంట్ ఎమ్మెల్యే గారు రామరాజు గారిని 10వ తరగతి చదివారు, అర్హత లేదు అని చెప్పేసి మాటలు వచ్చినాయి. మెయిన్గా ఏంటంటే రాజకీయానికి చదువు అన్నది కులమానంగా లేదు. సేవ ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఎవరైనా సరే పోటీ చేయొచ్చు, గెలవచ్చు, ప్రజలు ఆదరిస్తారు. ఇలాంటి మెయిన్గా అటువంటి ఏమి ఉంటే కనుక అధిష్టానం దగ్గర, పెద్దవాళ్ళే కాబట్టి అధిష్టానం దగ్గర మాట్లాడుకొని వాళ్ళు ఎవరైనా తెచ్చుకోవచ్చు సీట్ అన్నది. ఎవరి స్థాయి ఇద్దరు ఎమ్మెల్యే క్యాండిడేట్లే ఎవరైనా తెచ్చుకోవచ్చు. కానీ ప్రజెంట్ మాకు రామరాజు గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయనతో క్యాడరు మేమందరం కూడా ఉన్నాం. రేపు పొద్దుట అన్న రోజుని ఎవరు తెచ్చుకున్నా సరే వాళ్ళతోనే ఉంటాం. అలాగే మేము కుటుంబ సభ్యులుగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఇలా కూర్చుంటమే మా దురదృష్టం. తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. 1983-82 ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన కాడి నుంచి ఈరోజు వరకు కూడా మరి బీసీల అండదండలతో ఈ యొక్క ఉండి నియోజకవర్గంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ విజయకీతాన్ని ఎగరేస్తుంది. ఇవాళ మరి మేమందరం ఇలా కూర్చుంటే అసలు ఎందుకు కూర్చున్నాం, ఏంటి అసలు మా సమస్య ఏంటి అనేది మాకు అర్థమైన పరిస్థితి. ఇవాళ రామరాజు గారు శాసనసభ్యుడిగా ఉన్నారు. మాకు చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల క్రితం మాకు చెప్పారు, సిట్టింగ్ ఎమ్మెల్యేకి నేను టికెట్ ఇస్తున్నాను, మీరు పనిచేసుకోండి సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ చెప్పారు. తర్వాత ఇటీవల జిల్లా మినీ మహానాడులో, భీమవరం జరిగిన మిల్లీ మహానాడులో అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మళ్ళీ దాన్ని నొక్కి ఒక్కడించి రామరాజే క్యాండిడేట్, రామరాజుకి 50,000 మెజార్టీ తీసుకురావాలని మా అందరికీ ఆదేశాలు ఇచ్చాడు ఆయన. మేము ఆయన ఆదేశాలు తూచా తప్పకుండా మేము పాటిస్తున్నాం. ఇవాళ పార్టీని చాలా దురదృష్టకరమైన పరిస్థితిలోకి తీసుకెళ్తున్నారు కొంతమంది ఏమన్నా శివరామరాజు గారు. ఇవాళ ఆయన అంటారు నా కష్టార్జితంతో ఈ పార్టీని పైకి తీసుకొచ్చా. ఎవరి కష్టం అండి ఇది? పేదల కష్టం, బీసీలు కష్టం, ఇవాళ ఎస్సీలు అందరూ తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఉన్నారు, బీసీలు అండదండలుగా ఉన్నారు, మైనార్టీలు అండదండలుగా ఉన్నారు, అన్ని కులాలు అండదండలుగా అందరూ. ఇవాళ మీకు చెప్తే ఆశ్చర్యపోతారు, ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఆస్తులు అమ్ముకుని పార్టీని పోషించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం వినియోగించే ఈవీఎం అనుబంధ యూనిట్లను పోలింగ్ మెటీరియల్ భద్రపరిచి సామాగ్రి పంపిణీకి సమగ్ర కార్యాచరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవరాజ్ స్పష్టం చేశారు. గురువారం శ్రీ రామారెడ్డి జడ్పీ బాల ఉన్నత పాఠశాలలో అనుపత్తి నియోజకవర్గం కోసం ప్రతిపాదించిన డిస్ట్రిబ్యూటివ్ కేంద్రాన్ని, స్ట్రాంగ్ రూమ్ ను రిటర్నింగ్ అధికారి ఎం మాధురి ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాధవీరత మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ, ఓటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించే క్రమంలో ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాల్లో భాగంగా అనుపత్తి నియోజకవర్గ పరిధిలోని జడ్పీ బాల ఉన్నత పాఠశాలలు పరిశీలించినట్లు తెలిపారు. బిఎల్ఓ తనకు సంబంధించిన ఓటర్ జాబితాలో ఓటర్ పేరు, ఫోటో గుర్తింపు పరిశీలన చేసి సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మధురత పేర్కొన్నారు. గురువారం అనపర్తిలోని జీబీఆర్ కళాశాల సమావేశ మందిరంలో అనపర్తి నియోజకవర్గ బిఎల్ఓలు ఇతర అనుబంధ ఎన్నికల అధికారులతో ఓటర్ జాబితా అనుబంధ అంశాలపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకునేలాగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆ మేరకు స్వచ్ఛమైన ఓటర్ జాబితా రూపకల్పనలో బిఎల్ఓదే ప్రధాన పాత్ర అని అన్నారు. పోలింగ్ శాతం పెంచే క్రమంలో ఓటర్ జాబితా కీలకమని తెలిపారు. ఓటర్ జాబితాలో ఓటరు తన పేరును తనిఖీ చేసే క్రమంలో ఏదైనా సందేహం ఉంటే నివృత్తి చేసుకునే విధంగా బిఎల్ఓ పేరు, ఫోన్ నెంబర్ తప్పకుండా పోలింగ్ కేంద్రం వద్ద ప్రదర్శించాలని పేర్కొన్నారు. ఆ మేరకు ఆర్ఓ మాధురి తీసుకున్న చర్యలను కలెక్టర్ కు వివరించారు. సెక్టరల్ ఆఫీసర్స్ ఉన్నారు, బిఎల్ఓస్ ఉన్నారు, మీ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అంటే ఎవరు, ఏఆర్ఓస్ అంటే ఎవరు, తహసీల్దార్స్ అండ్ ఎంపీడోస్, అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరు,
మీ రిటర్నింగ్ ఆఫీసర్ ఎస్డిసి గేల్, దట్ ఈస్ మాధురి గారు మీకు రిటర్నింగ్ ఆఫీసర్. సో వీళ్ళు మీరందరూ పాత వాళ్ళు, బట్ ఈ స్టేజ్ మీద ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ అస్టిన్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కొత్త వాళ్ళు. అంటే ఈ నియోజకవర్గం గురించి అవగాహన వాళ్ళకన్నా మీకు ఎక్కువ ఉంది. అంటే హూ హ్యాస్ టు గైడ్ దెమ్ నౌ? వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవుతారు? మీ అందరి మీద డిపెండ్ అవుతారు. సో జిల్లా లెవెల్ లో ఎవరు ఎలక్షన్ కి ఇన్ఛార్జ్? ఎవరు ఎవరయ్యా? నేనే అంటే నేను ఎవరు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాదు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. అంటే ఎలక్షన్స్ వచ్చేసిన తర్వాత మనం కలెక్టరా లేదా మీరు వెల్ఫేర్ అసిస్టెంటా లేదా ఇంజనీరింగ్ అసిస్టెంటా మహిళా పోలీసా అనేది కాదు. సో ఎవరికి వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ ఒక నిర్దేశిత డ్యూటీస్ ఇచ్చేస్తుంది, వాళ్ళకి ఒక డెసిగ్నేషన్ ఇచ్చేస్తుంది. అంటే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ విల్ బి ఇన్ఛార్జ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. అలాగే అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ రిటర్నింగ్ ఆఫీసర్, అండ్ వారి దగ్గర మండల్స్ కి ఇన్ఛార్జ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అండ్ సెక్టరల్ ఆఫీసర్స్, దాని తర్వాత సూపర్వైజర్స్, దాని తర్వాత పోలింగ్ స్టేషన్. జిల్లా స్థాయిలో ఆడుదామాంధ్ర క్రీడల్లో మొదటి స్థానంలో నిలిచిన 114 మంది క్రీడాకారులు విశాఖపట్నం బయలుదేరారు. గురువారం ఆర్ట్స్ కళాశాల నుండి ఆడుదామాంధ్ర బస్సులు బయలుదేరి వెళ్లాయి. ఈ సందర్భంగా జాయింట్ కెప్టెన్ తేజ్ భరత్ మాట్లాడుతూ, జిల్లా తరఫున 5 క్రీడాంశాల్లో క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్ విభాగాల్లో పురుషులు స్త్రీల బృందాలు పాల్గొన్నట్లు తెలిపారు. మొత్తం ఈ బృందాలతో కలిపి 114 మంది విశాఖపట్నం బయలుదేరినట్లు తెలిపారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని జిల్లా రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులతో సమావేశమయ్యారు. మార్చి 9వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకునేందుకు వివిధ రెవెన్యూ శాఖలకు సంబంధించిన రాజీ పడిదగిన కేసును గుర్తించి ఆ జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందించాలని పేర్కొన్నారు. లోక్ అదాలత్లో పరిష్కారం పొందిన కేసులకు కోర్టు ఫీజు చెల్లించిన అవసరం లేదని, ఇరు పక్షాలకు అంగీకారమైన పరిష్కారం లభిస్తోందని తెలిపారు. రానున్న లోక్ అదాలత్తో అధిక కేసులు పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు తమ సహకారం అందించాలని ఆమె కోరారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. చింతలపూడి మండలం నుండి తమ న్యాయమైన డిమాండ్ల కోసం చెలో విజయవాడ వెళ్తున్న ఆశా వర్కర్లను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ నిర్బంధించడంపై సిఐటి నాయకులు ఖండించారు. శాంతియుతంగా విజయవాడలో తలపెట్టిన ధర్నాకు వెళ్తుండగా ఎక్కడికక్కడే పోలీసు నిర్బంధించడం అప్రజాస్వామ్యమని సిఐటి నాయకులు అన్నారు. వెంటనే నిర్బంధించిన ఆశా వర్కర్లను వదిలిపెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈనాటి బంగారు మాట. సహనం కోల్పోయిన వ్యక్తి సమాజంలో గౌరవం పొందలేడు. రామకృష్ణ పరమహంస. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.